మోదీ కాతో పరివార్ 140 కరోడ్ దేశవాసీ ఔర్ నహీ మోదీ కో కుర్సీ పర్ బైఠ కర్కే సత్తా సుఖ భోగనా హై 23 సాల్ సే పహలే ముఖ్యమంత్రి కే రూప్ మే ఔర్ అబ్ ప్రధానమంత్రి కే రూప్ మే ఆప్నే ముజే సేవా కా మౌకా దియా హై మేనే ఏక్ దిన్ భీ మేరే లియే కభీ ఉపయోగ్ నహీ కియా హై అగర్ మేనే కుచ్ కియా హై అగర్ మే జియా హూ అగర్ మే దిన్ రాత్ కామ్ కర్తా రహా హూ తో వో సిర్ఫ్ ఔర్ సిర్ఫ్ మేరే 140 కరోడ్ పరివారజనో కే లియే ఇస్లియే మోదీ కీ గారంటీ కా మతలబ్ హోతా హై గారంటీ పూరీ హోనే కీ గారంటీ జబ్ మోదీ కహతా హై కి ఆర్టికల్ 370 కో ఖత్మ కియా జాయేగా తో యే హోకర్ రహతా హై జబ్ మోదీ కహతా హై కి రామ్ లలా అప్నే ఘర్ ఆయేంగే తో యే హోకర్ రహతా హై జబ్ మోదీ కహతా హై కి హమారీ అర్థవ్యవస్థా మజబూత్ హోగీ తో భారత్ దునియా కీ సబ్సే తేజ్ గతిసే బడ్నే వాలీ అర్థవ్యవస్థా బన్ జాతా హై యే యహీ తో హై మోదీ కీ గారంటీ మోదీ మీ తోటి మీ దగ్గర నుంచి ఓటు తీసుకున్న తరువాత అది తన కుర్చీ కోసమో తన కుటుంబ సభ్యుల కోసమో బ్యాంక్ బ్యాలెన్స్ కోసమో ఉపయోగించేందుకు కాదు, అది తన యొక్క దేశవాసుల కోసం. ఎందుకంటే ఆయన కుటుంబము 140 కోట్ల మంది భారతీయులు. ఆయన కుర్చీని గద్దెను అధికార సుఖం కోసమో ఆయన ఉపయోగించుకోలేదు. గత 23 సంవత్సరాలుగా ఆయన ముందు ముఖ్యమంత్రిగా తరువాత ప్రధానమంత్రిగా మీ సేవలోనే గడిపారు. ఒక్కరోజు కూడా తన కోసం ఉపయోగించుకోలేదు. బ్రతికినటువంటి ప్రతిరోజు రాత్రి పగలు 140 కోట్ల మంది భారతవాసుల తన కుటుంబం కోసమే ఆయన పనిచేశారు. అందుకే మోదీ ఇచ్చే గ్యారంటీ అంటే గ్యారంటీ పూర్తిగా అమలయ్యేటటువంటి గ్యారంటీ. అందుకే మోదీ గనక ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పినట్టయితే అది తొలగిపోతుంది. మోదీ గనక రామ్ లలా తన భవ్య దివ్య మందిరంలో స్వగృహంలో ప్రవేశిస్తాడని చెబితే అది అయి తీరుతుంది. మోదీ ఈ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని చెబితే భారత్ ప్రపంచంలోనే అన్నిటికన్నా వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. ఇదే మోదీ యొక్క గ్యారంటీ. సాథ్యం హమారీ సర్కార్ కి యోజనాఓ కా లాభ్ తెలంగాణా కే జన్ జన్ తక్ పహుంచే ఇస్కే లియే హమ్నే దిన్ రాత్ కామ్ కియా హై. హమ్నే తెలంగాణా కే గరీబో కే లియే 1 కరోడ్ బ్యాంక్ అకౌంట్ ఖోలే హైన్. యే మే పూరే దేశ్ కీ బాత్ నహీ బతా రహా హూన్, యే మే హమారే తెలంగాణా కీ బాత్ బతా రహా హూన్. తెలంగాణా కే 1 కరోడ్ 50,000 సే జ్యాదా లోగో కా బీమా కియా గయా హై ఔర్ వో భీ సిర్ఫ్
20 रुपये सालाना के प्रीमियम पर, यानी एक चाय की कीमत से भी कम। तेलंगाना के 67 लाख से ज्यादा छोटे उद्यमियों को मुद्रा लोन का लाभ मिला है। तेलंगाना के 80 लाख से ज्यादा लोगों को आयुष्मान भारत योजना के तहत हेल्थ इंश्योरेंस का लाभ मिला है। यहां के परिश्रमी मादिगा समुदाय को सशक्त बनाने के प्रयास भी हमने शुरू किए। ये प्रयास जारी रहेंगे और ये भी మోదీ కీ గారంటీ హై। మా ప్రభుత్వం యొక్క ప్రణాళికలను, యోజనలను, దాని లాభాన్ని తెలంగాణ ప్రజలకు లభించేందుకు, ప్రతి వ్యక్తికి అవి చేరేందుకు మా ప్రభుత్వము పగలు రాత్రి పనిచేసింది। తెలంగాణలో ఉన్నటువంటి పేదల కోసము 1 కోటికి పైగా బ్యాంక్ అకౌంట్లను తెలవడం జరిగింది। తెలంగాణలోని 1,50,000కు పైబడి ప్రజలకు ఆరోగ్య బీమా చేయించడం జరిగింది, కేవలం ఏడాదికి 20 రూపాయల ప్రీమియంతో। అంటే చాయ్ కన్నా కూడా తక్కువ ఖరీదుతో ఆరోగ్య బీమా లభించింది। తెలంగాణలోని 67 లక్షలకు పైబడి చిన్న వ్యాపారులకు ముద్రా లోన్లు లభించాయి। తెలంగాణలోని 80 లక్షలకు పైబడిన వ్యక్తులకు ఆయుష్మాన్ భారత్ పథకంలో అంతర్భాగంగా ఆరోగ్య బీమా లభించింది। ఇక్కడ ఉన్నటువంటి కష్టించి పనిచేసే మాదిగ సముదాయాన్ని బలోపేతం చేసేందుకు కూడా మేము ప్రయత్నం చేస్తున్నాము। ఈ ప్రయత్నాలు కొనసాగి తీరుతాయి, ఇది కూడా మోదీ గారు ఇస్తున్నటువంటి గ్యారంటీ। సాథియో, हमारी सरकार की इन योजनाओं का सबसे ज्यादा लाभ एससी, एसटी, ओबीसी महिलाओं और किसानों को मिलता है। यही सही मायनों में सामाजिक न्याय की लड़ाई है। लेकिन इन योजनाओं का सबसे ज्यादा विरोध किसने किया? इसका विरोध ये कांग्रेस और बीआरएस जैसे भ्रष्टाचारी और परिवारवादी लोग हैं, जो सामाजिक न्याय के नाम पर राजनैतिक रोटियां सेकते हैं। आप मुझे बताइए, जिन लोगों ने एससी, एसटी, ओबीसी के लोगों को हमेशा अपमानित किया है, क्या वो लोग इस समाज का भला होते देखना चाहेंगे क्या? ये वो लोग हैं जिन्होंने कभी बाबा साहब को चुनाव हराने के भरसक प्रयास किए थे। इन्होंने एसटी समाज से आने वाली द्रौपदी मुर्मू जी को भी राष्ट्रपति चुनाव हराने के लिए पूरी कोशिश की थी। आज आप खुद देख रहे हैं कि कांग्रेस सरकार के डिप्टी सीएम जो एससी समुदाय से हैं, उनको कैसे अपमान किया जा रहा है, उनका कैसे अपमान हो रहा है। तेलंगाना के लोगों ने उन तस्वीरों को देखा है, जैसे कि कुएं से निकले खाई में गिरे। कांग्रेस के लिए तो
पूरा राज्य तबाह करने के लिए 5 साल भी बहुत है, जब यहां ज्यादा संख्या में बीजेपी सांसद चुन करके आएंगे तो कांग्रेस को भी अपनी मनमानी करने में बहुत मुश्किल होगा। और इसलिए इस बार तेलंगाना में सभी लोकसभा की सीट भाजपा का कमल खिलना चाहिए। और आपको एक बात और भी याद रखनी है, तेलंगाना के लोगों की बात सीधी मुझ तक दिल्ली में पहुंचे, इसके लिए मुझे यहां सभी सांसद जीत करके आए तो बहुत बड़ी मदद मिल जाएगी, ताकि मैं आपकी अच्छी सेवा कर सकूं। जब यहां बीजेपी के सांसद होंगे तो आपकी तकलीफ, आपकी आशा आकांक्षा ज्यादा तेजी से मुझ तक पहुंच पाएगी और मैं आपको विश्वास दिलाता हूं कि आपकी हर अपेक्षा पूरी करने के लिए मैं दिन रात एक कर दूंगा। मित्रुलारा, तेलंगाणानु दक्षिण भारत देशपु मुखद्वारमु अनि चेप्तारु। गत 10 సంవత్సరాలలో తెలంగాణ అభివృద్ధికే ఎన్డీఏ ప్రభుత్వము పెద్దపీట వేసింది, ప్రాథమికతను ఇచ్చింది. కానీ గత 10 ఏళ్లలో మనం చూశాము, తెలంగాణ విసురు రాయి యొక్క 2 రాళ్ల మధ్య ఇరుక్కుపోయి ఇబ్బంది పడింది. ఒక రాయి విసురు రాయి యొక్క ఒక రాయి కాంగ్రెస్ పార్టీ, రెండవ రాయి బీఆర్ఎస్. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ రెండూ కలిసి తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన ప్రతి కలను పొడి పొడి చేసేశారు, సర్వనాశనం చేసేశారు. ఇప్పుడు సమస్య ఏంటంటే, కాంగ్రెస్ యొక్క దుష్ట పిడికిలి చేతిలోకి ఈ రాష్ట్రం వెళ్ళింది. అప్పుడు బీఆర్ఎస్ మహా లూటీకి పాల్పడింది. ఇప్పుడు కాంగ్రెస్ యొక్క దుష్ట దృష్టి మన మీద, చెడు దృష్టి మన మీద పడింది. ఇప్పుడు మన పరిస్థితి, గొయ్యిలో నుంచి బయటకొస్తే నుయ్యిలోకి వెళ్లాము, పొయ్యిలో నుంచి బయటకొస్తే పెనంలోకి వెళ్లాము. కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని మొత్తము సర్వనాశనం చేయడానికి 5 సంవత్సరాలు కూడా పట్టదు. కాబట్టి ఇక్కడ అత్యధిక సంఖ్యలో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ యొక్క ఇష్టారాజ్యం చేయడానికి వీలుండదు. అన్ని చోట్ల కూడా కమలము గనక వికసించినట్లయితే మనము కాంగ్రెస్ పార్టీ యొక్క ఆతత్ సాగకుండా ఉంటుంది. మరొక్క విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల యొక్క మాట నాకు నేరుగా ఢిల్లీలో ఉన్న నాకు చేరాలన్నట్టయితే ఇక్కడ అన్ని సీట్లలోనూ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంపీలు విజయం సాధించాలి. భారతీయ జనతా పార్టీ యొక్క ఎంపీలు గనక ఉన్నట్లయితే మీ కష్టాలు, కన్నీళ్లు, మీ ఆశలు, మీ ఆకాంక్షలు వీలైనంత వేగంగా నా దగ్గరికి వస్తాయి. నేను మీ కోసము పగలు రాత్రి ఒకటి చేసి పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను. సాథియో, జిస్ కాంగ్రెస్ నే 7 దశకో మే 7 డెకేడ్ దేశ్ కో జూఠ్ ఔర్ లూట్ కే సివా కుచ్ నహీ దియా, వో తెలంగాణా కా వికాస్ కభీ భీ నహీ కర్ సక్తీ. ఆప్ ముజే బతాయియే, కాంగ్రెస్ నే దశకో తక్ देश में गरीबी हटाओ का नारा दिया,
లేకిన్ గరీబ్ కే జీవన్ మే కోయి బదలావ్ ఆయా క్యా? కాంగ్రెస్ నే ఎస్సీ ఎస్టీ ఓబీసీ కో వోట్ బ్యాంక్ కే తౌర్ పర్ ఇస్తమాల్ కియా, లేకిన్ ఇస్ సమాజ్ కే హాలాత్ సుధరే క్యా? బదలావ్ తబ్ ఆయా జబ్ దేశ్ నే మోదీ కో పూర్ణ బహుమత్ కా ఆశీర్వాద్ దియా ఔర్ మోదీ కో ఆప్కీ సేవా కర్నే కా మౌకా దియా. క్యోంకి బదలావ్ కీ ఏక్ హీ గారంటీ హై, మోదీ కీ గారంటీ. లేకిన్ పిఛలే 10 వర్షో మే పహలీ బార్ గరీబ్ పరివారో కే బ్యాంక్ అకౌంట్ ఖులే, పహలీ బార్ కరోడో గరీబో కో పక్కే మకాన్ కా సుఖ మిలా, పహలీ బార్ గరీబ్ కో టాయిలెట్ నల్ సే జల్ బిజ్లీ కా కనెక్షన్ ముఫ్త వ్యాక్సినేషన్ ఐసీ అనేక సువిధాయే గరీబ్ కే ఘర్ తక్ పహుంచి, పహలీ బార్ లాఖో గావో నే రాత్ మే బిజ్లీ కా ఉజాలా దేఖా. ఇసీ బదలావ్ కా పరిణామ్ హై కి పిఛలే 10 వర్షో మే పహలీ బార్ 25 కరోడ్ లోగ్ గరీబీ సే బహార్ ఆయే హై. ఐసా హీ తేజ్ బదలావ్ హమ్ సబ్కో మిల్కర్ తెలంగాణా మే భీ లానా హై. మిత్రులారా, కాంగ్రెస్ 7 దశాబ్దాలుగా ఈ దేశంలో ఝూఠ్ ఔర్ లూట్, మోసము దోపిడీ, ఈ రెండిటి తప్ప మూడవ పని చేయలేదు. కాబట్టి ఆ పార్టీ తెలంగాణను అభివృద్ధి చేయలేదు. మీరు నాకు చెప్పండి, కాంగ్రెస్ దశాబ్దాల కొద్ది గరీబీ హఠావో పేదరికాన్ని నిర్మూలిస్తామని చెప్పింది, కానీ పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయా? కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఓబీసీలను ఓటు బ్యాంకుగా చూపించి ఉపయోగించుకుంది, కానీ వారి జీవితాలు మెరుగుపడ్డాయా? మార్పు ఎప్పుడొచ్చిందంటే, మార్పు మోదీకి మీరు పూర్తి మెజారిటీని ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినప్పుడు మాత్రమే, సేవ చేసేటటువంటి అదృష్టాన్ని కలిగించినప్పుడు మాత్రమే వచ్చింది. ఎందుకంటే మార్పుకి ఉన్న ఏకైక గ్యారంటీ ఏమిటంటే అది మోదీ గారి యొక్క గ్యారంటీ. గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి పేద కుటుంబాలు బ్యాంక్ అకౌంట్ ని తెరుచుకోగలిగాయి. మొట్టమొదటిసారి కోట్ల మంది పేదలకు సొంత ఇళ్ల ఆనందం లభించింది. మొట్టమొదటిసారి టాయిలెట్ లభించింది, నల్లా నుంచి నీళ్లొచ్చాయి, విద్యుత్ కనెక్షన్ వచ్చింది, ఉచితంగా వ్యాక్సినేషన్ టీకాలు ఇవ్వడం జరిగింది. ఈ సదుపాయాలన్నీ లభించాయి. మొట్టమొదటిసారి లక్షలాది గ్రామాల ప్రజలు విద్యుత్ వెలుగుల్ని చూడగలిగారు. ఈ మార్పు యొక్క పరిణామ స్వరూపంగానే గత 10 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటకు రాగలిగారు. ఇటువంటి వేగవంతమైన మార్పును తెలంగాణలో కూడా మనము తీసుకుని రావాలి.